హైవ్యూవర్స్, ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఎందుకు? ఆల్మోస్ట్ పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చింది. అండ్ ఆల్రెడీ ఎన్నికల సంఘం వాళ్ళు ఎవరెవరు విధుల్లో ఉండాలి, ఎవరెవరు విధుల్లో ఉండొద్దు, ఏంటి అది క్లారిటీ ఇచ్చున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నీ పర్ఫెక్ట్ వేలో సరి చేసుకొని త్వరలో ఎన్నికల సంఘానికి చెప్తారు, ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి. మనకున్న సమాచారం మేరకు, నాకున్న సమాచారం మేరకు, అనఫిషియల్ ఏంటి, బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అయింది. రేపు సోమవారం రోజు అఫీషియల్గా ప్రకటన వచ్చి ఎవరెవరు ఎన్నెన్ని సెట్లో పోటీ చేయబోతున్న ప్రకటన రాబోతాం. సో ఈలోపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించుకోండి, ఎవరిని నమ్మి గెలిపిస్తే ఏం చేశారు, ఇప్పుడు ఎవరిని గెలిపించాలి. లాటరీ తీయటము లాటరీ ఇవ్వటం కాదు, ఎన్నికన్నా లేదంటే పరిపాలన అన్న తెలుసుకోండి. ఇక ఎన్నికల విధులకు సంబంధించి మన జగన్ గారికి లిటిల్ బిట్ హ్యాపీనెస్ కలిగించింది. ఏంటి, వాలంటీర్లు దూరంగా పెట్టేవారు, అసలు దరిదాపు కూడా రానివద్దన్నారు. బట్ ఈ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఉన్నాయి చూసారా, వాటిల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక ఎలక్షన్ బూత్కి ఒకరు మాత్రం నియమించుకోండి అన్నారు. అది కూడా ఎలాగా, ఆ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి అసిస్టెంట్ అన్నట్టు. దట్ మీన్స్ ఇంకు ఇంకు రాస్తారు కదా అక్కడ, ఆ ఇంకు రాసే వ్యక్తిగా ఓటు వేసారా వాళ్ళకి ఇంకు రాస్తారు. ఫస్ట్ మా స్లిప్స్ అవన్నీ చూస్తారు, ఓటు మన వేలి మీద వచ్చేసి సిరా రాస్తారు, అప్పుడు వెళ్ళి మనం ఈవీఎంలో బటన్ నొక్కుతాం. సో ఆ సిరా రాసే అతను ఉంచండి. ఇంకా ఏదైనా విధులు అంటే బయట వర్క్స్ ఉంటాయి కదా అక్కడ, ఏదైనా పనులు హెల్ప్ చేయడానికి వాటికి వినియోగించండి. అంతకమించి ఈ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించొద్దని ఆల్రెడీ చెప్పున్నారు. ఆల్రెడీ దొంగ ఓట్లకు సంచమని చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న మధ్య మా ఓటర్లు వేరే ఉన్నారంటే ఏదో అనుకున్నాం, తీరా చూస్తే ఏపీలో భయంకరంగా దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు పడుతున్నాయి. ఈవెన్ సజ్జల ఫ్యామిలీకి సంబంధించి కూడా రెండు చోట్ల ఆయన ఓట్లు ఉన్నాయి. అయితే ఆయన క్లారిటీ ఇచ్చున్నాడు, మాకు ఒక చోట ఉన్నాయి బట్ వేరే చోటకు మార్చాలని అనుకున్నాం, అప్లై చేస్తున్నాం, బట్ రెండు చోట్ల ఇప్పుడు ఉండటం అంటే ఆల్రెడీ మేము ఒక చోట వద్దని అనుకున్నాం కదా, అది ఇంకా తీరేది ఇప్పుడు తీస్తానన్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు. మరికొన్ని చోట్ల దొంగ ఓట్ల సంగతి ఏంటి, ఆ తిరుపతిలో వచ్చేసి దొంగ ఓట్లకు సంబంధించేసి ఎన్ని బయటపడ్డాయి, అండ్ పోలీసు అధికారుల మీద వేటు ఎందుకు వేశారంటే ఆ రకంగా ఎన్నికల సంఘం అలా చూస్తున్నట్టుగా ఉంది, ఇప్పుడు చూసింది. సో ఫైనల్లీ ఇప్పటికైనా సవ్యంగా జరిగితే చాలు ఎన్నికలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రెడీగా ఉండండి, ఏపీలో ఎనీ టైం మీరు ఊహించినటువంటి వాళ్ళు పొత్తుల్లో భాగంగా మా అభ్యర్థిని ప్రకటిస్తారు. మీరు అభ్యర్థిని చూస్తారా, వాళ్ళ పార్టీని చూస్తారా, వారు చేసిన పనులు చూస్తారా, లేదు మీ భవిష్యత్తును చూస్తారా, చాలా తెలివిగా ఆలోచించి ఓటు అయితే వేయండి ఈసారి.